నా అల్లుడికి శానా కాలం నుంచి ఒంటూ బాగుండని లేదు బాబయ్య. శత్రుశక్తులు చేసిన శాతబడని నా అనుమానం. మీరు కాస్త సోత్తారని. ఓం కాళి, ఓం రుద్ర, నువ్వు నేర్చుకున్న విద్యలకి, నువ్వు పొందిన శక్తుల ప్రభావం, అవి నీకు అత్యంత శక్తిని ఇవ్వాలనుకుంటున్నాయి. నీ కుటుంబంలో ఎవరో ఒకరిని బలి కోరుకుంటున్నాయి. అందుకు నీ అల్లుడిని సంకేతంగా చూపిస్తున్నాయి. అదేలా స్వామి, స్వామి నా వల్ల నా కూతురు పసుపు కుంకాలు అన్నీ కాకూడదు స్వామి. స్వామి మూర్ఖుడా, బలి కావలసింది నీ అల్లుడు కాదు. మరెవరు స్వామి? నీ మనవరాలు. నేనేం పాపం చేశాను నాన్న? ఎందుకు నాకు ఈ శిక్ష? అంతా మీ వల్లే నాన్న, మీ వల్లే. మీరు ఆ భయంకరమైన శుద్ర శక్తులు నేర్చుకోవటం వల్లే కదా నాన్న నాకు ఈ గతి. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. నా పాప లేకుండా నేను ఉండలేను నాన్న, నేను ఉండలేను. కాకుండా వేరే మార్గం ఏమీ లేదా నాన్న? లేదు తల్లి, వేరే మార్గం లేదమ్మా. కానీ కానీ సాములర్ నాకు ఇష్టం చెప్పారమ్మా. నాకు అద్భుత శక్తులు వస్తాయమ్మా. ఆ శక్తులతో నీ కూతుర్ని మళ్ళీ బతికించేస్తానమ్మా. ఎలా నాన్న బ్రతికించడం? అయినా నా వల్ల కాదు నాన్న, నా వల్ల కాదు. నేనైతే నీ కడుపు పుట్టి పాపం చేశాను నాన్న. నా కడుపును పుట్టి నా పాపే పాపం చేసింది నాన్న. చూడమ్మా, నీ పెనిమిటి చూస్తే రేపో మాపో అన్నట్టున్నాడు. బాగా ఆలోచించుకో. ఆడు కావాలా, బిడ్డ కావాలా? నన్ను నమ్మండి, మన కోసం. యథార్థ సంఘటనల ఆధారంగా కొన్ని మార్పు చేర్పులతో ఈ కథని సమకూర్చడం జరిగింది. మన దేశం సాంకేతికంగా ఎంత ఎదిగినప్పటికీ ఇంకా ఇలాంటి సంఘటనల వల్ల మనం అనాగరిక లోకంలో ఉన్నామా అని అనుమానం వస్తుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలకి బలైన వాళ్ళు ఎందరో మనకు తెలిసినవి కొన్ని. అందులో నుంచి ఒక కథ మూలాన్ని తీసుకొని మీకు అందించాలనేదే నా ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ.